కడప జిల్లా జమ్మలమడుగులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో వైసీపీలో చేరేందుకు యత్నించిన మంత్రి ఆతి నారాయణకు చెందిన ముగ్గురు అనుచరుల ఇళ్లపై మంత్రికి చెందిన మరో వర్గం దాడి చేసింది. వారి ఇళ్లను కూల్చివేసింది. ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసం చేసి దౌర్జన్యం సృష్టించారు మంత్రి అనుచరులు. విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ రెడ్డి జమ్మలమడుగుకు బయలుదేరారు. దీంతో వారిని పట్టణం శివార్లోనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు రోడ్డుపైనే ధర్నాకు దిగారు. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సమాచారం పొందు రామసుబ్బారెడ్డి గ్రూప్ సమాచారం నిధులు రాళ్ళు రోడ్డు మినిస్టర్ తరఫు శ్రీనివాస్ రెడ్డికి జాయిన్ అయింది, రామసుబ్బారెడ్డి రామనాథ్ రెడ్డి సుబ్బరామ్ రెడ్డికి జాయిన్ అయింది. గతంలో అంతకుముందు ఏంటంటే వీళ్ళు కొందరు పార్టీలు మారుతున్నారని, వైఎస్ఆర్లో పోతున్నారని వాళ్ళు ఇష్యూ ఇదైంది. అక్కడ కూడా చార్లో గెలిచినంత డ్యామేజ్ అయ్యడం జరిగింది. బట్ ఇష్యూ ఇటు వీళ్ళిద్దరి మధ్య జరిగి రాళ్ళు రూపడం జరిగింది. కేసులు కట్టినాం, పికెట్లు వేసినాము. దాదాపు 70 మంది పోలీసులు పారాగాస్తున్నారు. మొబైల్ పార్టీలు ఉన్నాయి, చెక్ పోస్టులు కూడా అరేంజ్ చేస్తున్నాం. సిచ్యువేషన్ ప్రశాంతంగా ఉంది.